నమస్కారం నేస్తాలు మా ఛానల్ కు మీకు స్వాగతం ఈ రోజు మీకు వినాయకుని ఒక అద్భుతమైన కథ వినిపించబోతున్నాను చాలా కాలం క్రితం కాశీ నగరంలో ఒక షావుకారు అతని భార్య ఉండేవారు వాళ్ళు వినాయకునికి పరమ భక్తులు నిత్యం క్రమం తప్పకుండా వినాయకుని పూజించేవారు వినాయకునికి నైవేద్యం పెట్టాక వారు భోజనం చేసేవారు ఒకసారి వినాయకుడు షావుకారి పొలం పక్కగా వెళ్తుంటాడు అతనికి ఎంతో ఆకలిస్తుంది పొలంలోంచి కొన్ని గోధుమ కంకులు కోసి తింటాడు ఆ తర్వాత అయ్యో నేను షావుకారి పొలంలోంచి అడగకుండా కంకులు తిన్నాను ఇది దొంగతనం కదా దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు వినాయకుడు నౌకర్లాగా మారి షావుకారి యొక్క దుకాణానికి వెళ్తాడు షావుకారు గారు నన్ను ఏదైనా పనిలో పెట్టుకోరా అని అడుగుతాడు షావుకారి దుకాణంలో ఏదో కారణం చేత పని ఆగిపోతుంది వినాయకుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇబ్బంది తొలగిపోతుంది షావుకారు నీ పేరేంటబ్బాయి అని అడుగుతాడు నా పేరు గణేష్ అంటాడు షావుకారు అతన్ని పనిలో పెట్టుకుంటాడు ఒకరోజు గణేషుడు పని చేసుకుంటుండగా షావుకారి భార్య కాలకృత్యాలు తీర్చుకొని చేతిని రాతితో తోముకుంటూ ఉంటుంది ఇది చూసి గణేషుడు ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేతిలోంచి రాయి తీసి చేతిని మట్టితో తోముకోండి అని చెబుతాడు షావుకారునికి బాగా కోపం వస్తుంది షావుకారుకి ఫిర్యాదు చేస్తుంది షావుకారు గణేషుణ్ణి పిలిచి షావుకారుని చేతిని ఎందుకు తిప్పావు అని అడుగుతాడు అప్పుడు గణేషుడు షావుకారుని చేతిని రాతితో తోముకుంటోందని దానివల్ల ఇంటి సిరి సంపదలు తొలగిపోతాయని చెబుతాడు షావుకారు ఆమెతో నువ్వు గణేషుడి మాట విను అతను ఎప్పుడూ మన మంచే కోరుకుంటాడు అంటాడు కొన్ని రోజులకు కుంభమేళా వస్తుంది షావుకారు గణేషుణ్ణి పిలిచి షావుకారుని గంగా స్నానానికి తీసుకెళ్లమని చెబుతాడు గణేషుడు ఆమెను తీసుకొని కుంభమేళాకు వెళతాడు షావుకారిని ఒడ్డున కూర్చొని గంగా స్నానం చేస్తూ ఉంటుంది గణేషుడు ఇది చూసి ఆమె చేయి పట్టుకొని నదిలో కొంచెం ముందుకు తీసుకెళ్ళి గంగలో ముంచుతాడు దీంతో ఆమెకు బాగా కోపం వచ్చి ఇంటికెళ్ళాక షావుకారికి మరలా ఫిర్యాదు చేస్తుంది ఇలా ఎందుకు చేశావని షావుకారు గణేషుణ్ణి అడుగుతాడు షావుకారిని ఒడ్డున కూర్చొని ఇతరులు స్నానం చేసిన నీటితో స్నానం చేస్తోంది అందుకే ఆమెను నది మధ్యలోకి తీసుకెళ్ళి మునకలు వేయించాను దీనివల్ల మీరు వచ్చే జన్మలో రాజు రాణిగా పుడతారు అంటాడు షావుకారు ఇది విని సంతోషిస్తాడు ఇతను ఏ తప్పు చేయలేదు మా వచ్చే జన్మల గురించి కూడా ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు మరుసటి రోజు షావుకారి ఇంట్లో యజ్ఞం జరుగుతూ ఉంటుంది షావుకారు గణేషునితో వెళ్ళి షావుకారిణిని తీసుకొని రమ్మని చెబుతాడు ఆమె యజ్ఞంలో కూర్చోవాలని చెబుతాడు గణేషుడు వెళ్ళి చూస్తే షావుకారిణి నల్లరంగు చీర కట్టుకొని ఉంటుంది గణేషుడు ఆ చీర మార్చుకొని ఎర్ర రంగు చీర కట్టుకొని యజ్ఞానికి రావలసిందిగా ఆమెకు చెబుతాడు షావుకారునికి బాగా కోపం వచ్చి షావుకారు వద్దకు వెళ్ళి మరలా ఫిర్యాదు చేస్తుంది షావుకారు గణేషుణ్ణి పిలిచి అడుగుతాడు అప్పుడతను షావుకారిని నల్లటి చీర కట్టుకొని యజ్ఞానికి వస్తోంది దానివల్ల యజ్ఞం చేసిన ఫలితం దక్కదు అందుకే ఎర్ర రంగు చీర కట్టుకొని రమ్మని చెప్పాను అంటాడు ఇది విని షావుకారు గణేషుడు చాలా తెలివైనవాడు ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు మన మంచే కోరుకుంటాడు అతను ఎలా చెప్తే అలా చెయ్యి అని షావుకారునితో అంటాడు కొన్ని రోజులకి వినాయక చవితి వస్తుంది పురోహితుడు వినాయకుని కొత్త ప్రతిమ తీసుకొని రమ్మని చెప్తాడు షావుకారు లేదంటాడు అప్పుడు గణేషుడు ప్రతిమ స్థానంలో నన్ను కూర్చోబెట్టి పూజ చేయండి నైవేద్యాలు నాకు పెట్టండి అంటాడు ఇది విని షావుకారికి చాలా కోపం వస్తుంది గణేషునిపై అరుస్తూ నీకెంత ధైర్యం ఇప్పటి వరకు నా భార్యనే ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నావు
అంటాడు కోపంగా. అప్పుడు గణేశుడు తన నిజరూపంలోకి మారి పూజాస్థలిలో విరాజితులవుతాడు. షావుకారు దంపతులు ఆశ్చర్యపోతారు. వారి నోట వెంట మాట రాదు. ఎంతో భక్తిశ్రద్ధలతో ధూమ్ధామ్గా వినాయకునికి పూజ చేస్తారు. పూజానంతరం నైవేద్యాలు సమర్పిస్తారు. పూజ ముగిసిన వెంటనే గణేశుడు అంతర్ధానం అవుతాడు. షావుకారు దంపతులు వినాయకుణ్ణి ఇంట్లో నౌకరుగా పెట్టుకున్నందుకు బాధపడతారు. అతనితో పని చేయించాం, ఎంత పొరపాటు చేశాం అనుకుంటారు. తిండి తినడం తాగడం మానివేస్తారు. అప్పుడు వినాయకుడు వారి స్వప్నంలో కనిపించి, ఇందులో మీ తప్పేం లేదు, నేను మీ పొలంలోంచి కొన్ని కంకులు తిన్నాను, అందువల్ల ఇక్కడికి పనివాడిలా వచ్చాను. గణేశుడు వారిని సిరి సంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తాడు. వారిపై ఎప్పుడూ తన కృప ఉంటుందని చెబుతాడు. బోలో గణేష్ మహారాజ్కి జై. హే గణేశ, మాపై కూడా నీ యొక్క కృపను కురిపించు తండ్రి. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.